గట్కేశ్వరం మండలం వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక డీసీపీ రమేష్ నాయుడు, ఏసీపీ సందీప్ గోనే, సీఐ రఘువీరారెడ్డి, గ్రామ సర్పంచ్ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ భగవత్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో దొంగలపై వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని, ఎవరైనా అనుమానం వస్తే 100కి డయల్ చేయాలని, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని కోరారు. ఓవేళ అలా వస్తే చట్టరీత్యా నేరమని చెప్పారు. వాట్సాప్ లో ఎవరైనా మెసేజ్లు పెడితే గ్రూప్ అడ్మిన్ వాళ్లు వారికి చెప్పి వెంటనే డిలీట్ చేయమని చెప్పాలి అని అన్నారు. ఇలాంటి మెసేజ్లు పెట్టిన వారిపై కూడా నిఘా పెడుతున్నామని చెప్పారు. ఈ మధ్యలో చాలా మంది అమాయకులు బలి అవుతున్నారు. మొన్న జియాపల్లి గ్రామంలో గురంలా గ్రామ నివాసి బాలకృష్ణకి హత్య చేయడం జరిగినాయి. తర్వాత చోటుపల్ పాడి షరీఫ్ ఆగపల్లి అని మంచాల మండల గ్రామం మౌలాలి. ఈరోజు రోజు రోజుకి ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఈ ఎంత వదంతులు, ఎంత సోషల్ మీడియా పుకార్లు, ఇలాంటి వీడియో ఏమైనా వస్తే ఆ వీడియోస్ మీద, ఆ మాట మీద దయచేసి ప్రజలందరు నమ్మొద్దు. ఎంత వదంతులు ఈ విశాఖపట్నంలో అక్కడ స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి మొన్ననే ఈ తప్పు వీడియో అని వాళ్ళు పేపర్లో క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగినాయి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ గ్రామానికి ఎవరైనా అనుమానిత వ్యక్తి కనిపిస్తే ఇమీడియట్లీ 1000 డయల్ 100 నంబర్కి మీరు ఫోన్ చేయండి. 10 నిమిషం లోపల మా పెట్రోల్ మొబైల్ వెహికల్ అది పక్కా వస్తే పక్కా వచ్చి ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ మన దగ్గర ఈ అంగుళి ముద్ర ఫింగర్ ప్రింట్ అది లేటెస్ట్ డివైస్ ఉంటుంది, ఆ డివైస్ ద్వారా స్కాన్ చేసి ఆ వ్యక్తి ఏమైనా పాత నారచరిత్ర ఉందా, అదర్వైజ్ ఆయన అమాయకులు అని తెలిసిపోతుంది. ఆ మా పోలీస్ వెహికల్ వచ్చిన దాకా 10 మినిట్స్లో ఆ వ్యక్తికి మీరు కొట్టద్దు, తిట్టద్దు, అట్లా ఏమైనా చేస్తే మీ చట్టం చేతిలో తీసుకుంటే మీ మీద శాఖ పరంగా చర్య తప్పదు. ఈ క్రిమినల్ కేసు ఒకసారి బుక్ అయితే మళ్ళీ క్రిమినల్ కేసులో అరెస్ట్, తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ దొరకడం కష్టం, గవర్నమెంట్ జాబితాలు దొరకడం కష్టం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి. అలాంటి ఎవరైనా మతస్థిమితం లేదు అలాంటి వ్యక్తి మీ గ్రామానికి వస్తే పక్క వ్యక్తికి మీరు గ్రామ పంచాయతీలో కానీ కమ్యూనిటీ హాల్లో మీరు కూర్చోపెట్టండి. వాళ్ళకి ఇంట్రోగేషన్ కానీ పోలీస్ పని మీరు చేయొద్దు. ఇమీడియట్లీ మీరు డయల్ 100కి ఫోన్ చేయండి అని మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి. ప్రతి గ్రామంలో ఇప్పుడు ఆటో రిక్షాలో ఈ బ్యానర్స్ కట్టి స్పీకర్లు పెట్టి మన ప్రచారం చేస్తున్నారు. మా పోలీస్ సిబ్బంది, హోంగార్డ్, ఎస్పీఓ, కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్ అందరం గ్రామంలో వెళ్ళి ఇట్లా మీటింగ్ పెడుతున్నారు. తర్వాత మా కళా బృందాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఈ అంతా ఇది ప్రజల చైతన్యం రావాలా ఆ ఉద్దేశంతో మనం చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ సోషల్ మీడియా పుకారు కానీ వదంతి దాని మీద నమ్మద్దు అని మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున మీ అందరికీ కోరిక.